양들을 잘 BJP 잘 BJP 강한구 कार्यकर्ता बीजेपी कार्यकर्ता अगर जे पड़को ट्राफिक जाम अतल दयचे मुंदर गैप भूमि कुंभ कोणाल स्टेशन वाल आफीस मारी इतर पार्टी नायक वेधिस्ट प्रेम को लंगे दौर्जन्या लंगू पेलंगा सदर्भमस्ते कर्र का बात पड़ती तपक निजाम सरकार पूल फील विषय चो इकने मतंगा गड मीदी केसीआर को ओटू केसीआर पार्टी पंदे इधंगा प्रजा मनोगत मनोगत मैं एवर देवाले कांग्रेस पार्टी चूस नीआरएस पार्टी चूस पदूवा नरेंद्र मोदी चूड़े नरेंद्र मोदी भारतीय जनता पार्टी प्रभुत् इकड़ा गीद विकसे पार्टी कमल पार्टी गेलिए पार्टी भारतीय जनता पार्टी इनको मैं ओट नितिन रेड्डी एमएलए कावाल मैं ओटे नितिन इपका मेनिफेस्टो मेनिफेस्टो दींट आश्री ओट वेस्ते एम चाहिए आश्रा भूमि आक्रमित रिस्टेट व्यापार चाहान रे गेल दौर्जन गेल ना पार्टी ने ओटे काबी नीक पेंशन बंधन इल्लू बंधन दलित बंधन दीन कोसम का नितिन बाबू ना ओट वैसी गेपी इक पार्टी संबंध लेकिन जे संबंध लेकिन पालमूर प्रजे गूसकने बाध्य रात अम्मा पेंशन वाल अब जागीरा वाल इंटरा मन पन कड़ते मन पन कड़ते प्रभुत् मंत्रुक मंत्रुक मन मंत्रु इंडक करंट बिल कटे मन मंत्रु सोपा की मन पैसल का मंत्रु पैसल मुख्यमंत्री पैसा तो बतकरम्मा बतकर मी डबू तो वाल बतक मन मीद दौर्जन्य प्रयत्न चुनाव पेंशन ने बिड मा डबू की कापलादारो मात्रमे
డబుల్ బెడ్రూములు ఇవ్వచ్చుగా కొన్ని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు నిజమైన పేదలకు ఇచ్చిండు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో డబుల్ బెడ్రూములు కట్టించే జమానం మాదే పేద వాళ్ళకు మాత్రమే ఇచ్చే జమానం మాది అమ్మా పదేళ్ళైతుంది అన్నిట్లో నంబర్ వన్ కేసీఆర్ నేను కేసీఆర్ నీకు సోయి ఉందా సోయి ఉందా పదేళ్ళైతుంది కదా ఎన్ని లక్షల మందికి కొత్తగా పెళ్లిళ్ళై ఆ పెళ్లిళ్ళైన కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చిందా ఇచ్చిందా ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఏమంటారు రిజిస్ట్రేషన్ పోతే ఏమంటారు పాస్పోర్ట్ ఆఫీస్ పోతే ఏమంటారు దేనికైనా మొట్టమొదటిగా అడిగేది రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు ఇస్తలేడు రేషన్ కార్డు డబ్బులు ఏం కావు మీకు ఇంకో మాట చెప్పుకోవాలి కరోనా వచ్చినప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి మావలకు ఉపాధి లేదు మావలకు ఆకలితో పస్తుండొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యానికి మోడీ గారు కూడా 5 కిలోల బియ్యం కల్పించిండు కానీ కొద్ది రోజులు ఇచ్చిండు కేసీఆర్ ఏం చేస్తాడు ఇప్పుడు తన బియ్యం బంద్ చేసి మోడీ గారి బియ్యమే ఇస్తున్నాడు మోడీ గారి బియ్యం ఇస్తున్నాడు ఈ పేదలకి ఎందుకు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు పేదలు కదా ఉపాధి దొరకలేదు కదా కరోనా వచ్చిన తర్వాత అనేక కంపెనీలు మూతపడ్డాయి కదా వాళ్ళు ఆదుకోవాలి కదా అని చెప్పిస్తే ఇవాళ తన ఇచ్చే 5 కిలోల బియ్యం దాచుకున్నాడు మోడీ గారు ఇచ్చే 5 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నాడు మొన్న మోడీ గారు ఏమన్నా చేసిపోయిండు తెలంగాణ ప్రజలారా మళ్ళీ 5 ఏళ్ల వరకు 5 కిలోల బియ్యం చొప్పున ప్రతి మనిషికి ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేసిపోయింది మీ కౌన్స్ కమిషన్ ఉత్తర్వు ఇచ్చిన 3 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తున్నాయా నేను అడిగిన నేను అడిగితే ఏమంటే తెలుసా అవును నిజమా నీకు దమ్ముంటే కేసీఆర్ నీకు దమ్ముంటే 55 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చి మాత్రమే ఓటు అడగమని చెప్పి మాట చేస్తున్నా రేపు భారతీయ జనతా పార్టీ వస్తే పెన్షన్లు పోతాడు పోతాయా పెన్షన్ పోతాయా చంద్రబాబు నాయుడు కదా 75 రూపాయల పెన్షన్ రాజశేఖర్ కదా 200 రూపాయల పెన్షన్ ఆనాడు 75 రూపాయలు పెడితే ఎన్ని సరుకులు వచ్చేదో ఇవాళ 2000 కూడా గన్నే సరుకులు వస్తాయి గుర్తుపెట్టుకో గన్నే సరుకులు వస్తాయి రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఇప్పుడు ఇచ్చే పెన్షన్ పాటుగా నీ ఇంట్లో 2 ముసలి వాళ్ళు ఉంటే భార్యకు భర్తకు పెన్షన్ ఇచ్చే జిమ్మదా మాదే అని చెప్పి మేము చేస్తాం అమ్మా మీకు కళ్యాణ లక్ష్మీమూర్తి మొన్న ఎక్కడ మేకదాలు చూసినా నన్ను పోగొట్టుకుంటే మీకు నష్టమైతుంది నష్టమైతా కేసీఆర్ పోగొట్టుకుంటే మనకు నష్టమైతా కేసీఆర్ పోగొట్టుతేనే కేసీఆర్ పోగొడితేనే నీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది కేసీఆర్ పోగొడితేనే నీ పిల్లలకు నౌకర్లు వస్తాయి కేసీఆర్ పోగొడితేనే నీకు పెన్షన్ వస్తుంది కేసీఆర్ పోగొడితేనే 4 సిలిండర్లు పేదవాళ్లకు ఉచితంగా వస్తాయి పెట్టుకున్నాడు అంతేనా అంతేనా ఈసారి తెలంగాణ ఎవరి కోసం తెచ్చిండు ఆయన కోసమా మన కోసమా ఆయన కోసమా మన కోసమా ఏ రకంగా మోసం చేసిండు ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండు ఈ యొక్క పాదమూర్ల చూస్తున్నాం పాత రోజులో పాత పెద్దలు అనేవారు ఎలక్షన్ ఉన్నప్పుడే ఎలక్షన్లు అయ్యేటప్పుడే ఒక పార్టీని ఒకరు విమర్శించుకునేవారు ఒక పార్టీని ఇంకో పార్టీ వాళ్ళు మాట్లాడుకునేవారు దాని తర్వాత
అందరు సోదర భావంతో పని చేసే వాళ్ళు ఎవరి ఇబ్బందులు కూడా అందరు కలిసి మెలిసి తీర్చుకునే వారంట కానీ ఈ రోజు బాలమూరులో ఏం జరుగుతుంది పక్షపూర్విత రాజకీయాలు ఇంటికి వెళ్లి బెదిరింపులు నువ్వు వేరే పార్టీ అయితే నిన్ను ఎట్లా టార్గెట్ చేయాలి అని చెప్పేని మన మన రోజు రోజు మనము ఎంత భయభ్రాంతులకు చేస్తున్నో మనం ఒక్కసారి ఆలోచన చేయాల ఇలాంటి పాలన మనకు అవసరమా ఇలాంటి పాలన మనకు అవసరమా సార్ ఇదను సార్ ఇక్కడ మా మంత్రి పరి వెరైటీ సార్ ఏ కిరాణా షాప్ నడవాలన్నా ఏ మెడికల్ షాప్ నడవాలన్నా ఏ ఒక దుకాణం నడవాలంట వాళ్ళ ఫ్లెక్సీలు ఫోటోలు పెట్టుకోవాలంట సినిమా హీరోల गेलिस्ते फोटो लेकिन सिलिंडर रेशन राचन चेयर रेप पद डबूल वेस्तर खचिता मन इबंधे मन कष्टार्जिता पिंड पिपी अराचक संपादा डबूल महिला आलोचन चयीट वे दावत की वो पूट इच्छे कि पैसल की मन ईदराशिपी नरेंद्र मोदी गारी आशीर्वाद तो युवक की अवकाश अंदर की सेव चये अंदर की నేను మీ అందరికీ పన్ను చేసి పెట్టాలంటే నరేంద్ర మోడీ గారి కమలం పువ్వుని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతగా ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు సార్ మాట్లాడిన తర్వాత ఈ పాలమూరుకి నేను ఏమేమి హామీలు ఇస్తున్నాను ఈ పాలమూరులో నేను ఏమేమి చేస్తున్నాను మిత్రుల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మానిఫెస్టో ఈటల రాజేందర్ గారు రిలీజ్ చేయబోతున్నారు మిత్రుల్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం గురించి ఈ 5 సంవత్సరాల ఈ యువకులు మీకు ఏమేమి హామీ ఇస్తారంటున్నారో అది ఒక మానిఫెస్టో పాలమూరుకి భారతీయ జనతా పార్టీ గెలుస్తే ఈ యువకులు గెలిస్తే ఆ ఒక మానిఫెస్టో చేతుల మీదగా ఇప్పుడు నేను రిలీజ్ చేయబోతున్నా మీకు తీసుకోండి చదువుకోండి ఓటేసే ముందు ఆలోచన చేయండి ఓటేసే ముందు ఆలోచన చేయండి మరి మనమందరము అన్నొచ్చింది వీటల్ సార్ మన మంత్రి అంటుండంట అందరూ బీసీలు నాకు సపోర్ట్ చేయాలి నేను ఒక బీసీ మంత్రిని బీసీలు నాకు ఇచ్చేయాలి బీసీలు ఉంటే కదా నాకు బలం అంటుండంట నాయనా నువ్వు మంత్రి అయ్యి ఇబ్బంది పెట్టిందే బీసీలని కదా కబ్జాలు చేసిందే బీసీలని కదా చెరువులు కూడా కబ్జాలు పెట్టిందే బీసీలు కదా కేసులు పెట్టిందే బీసీల మీద కదా నాయనా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపండి ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి గాని ఉన్నాడు